కొన్ని బ్లౌజ్ డిజైన్స్ ని మీకు చూపిస్తాను. ఫస్ట్ బ్లౌజ్ రెడ్ కలర్ బోట్ నెక్ బ్లౌజ్ అండి. ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ ఎల్బో హ్యాండ్స్ అండి. ఏదైతే సారీలో కలర్ వచ్చిందో క్రీమ్ కలర్ సారీ అండి. అదే కలర్ నేను యూజ్ చేస్తూ ఇక్కడ టూ లైన్స్ ఇలా బోర్డర్లా వేశాను. దీని బ్యాక్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి. ఇది నాకు సారీలో బోర్డర్ వచ్చిందండి. ఈ బోర్డర్ నేను యూజ్ చేస్తూ బ్యాక్ సైడ్ డిజైన్ చేశాను. ఇలా ఉంటుంది. సెకండ్ బ్లౌజ్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అండి. ఇది వచ్చే వరకు ఫ్రంట్ నార్మల్ గా ఉంటుంది. ఇలా వన్ సైడ్ ఇలా పింక్ పైపింగ్ ఇచ్చాను. బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుందండి. హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఫ్రంట్ వచ్చే వరకు గ్రీన్ వస్తుంది. మిడిల్లో నేను గోల్డ్ కలర్ యూజ్ చేశాను. బ్యాక్ పింక్ ఏదైతే మనం బ్యాక్ సైడ్ డిజైన్ ఇచ్చామో ఈ డిజైన్ నేను యూజ్ చేస్తూ ఇక్కడ ఇలా ఇచ్చాను అన్నమాట. నెక్స్ట్ బ్లౌజ్ నెట్ బ్లౌజ్ అండి, బ్లాక్. ఇది కూడా బోట్ నెక్కే. ఫ్రంట్ నార్మల్ కటింగ్ అండి. ఇలా వస్తుంది. ఫ్రంట్ హుక్స్ పెట్టాను. హుక్స్ వచ్చి ఫ్రంట్ సైడ్ వచ్చాయి. హ్యాండ్స్ వచ్చి ఇలా షార్ట్ హ్యాండ్ తీసుకున్నానండి. ఇలాగ నేను వన్ సింగిల్ లైన్ లేస్ వేశాను. దీని బ్యాక్ వచ్చి ఇలా ఉంటుందండి. నేను మిడిల్లో ప్లెయిన్ బ్లాక్ నెట్ తీసుకున్నానండి. దాన్ని ఈ విధంగా నేను డిజైన్ చేశాను. ఇది కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనకి బ్లాక్ బ్లౌజ్ ఉంటే ఏ శారీ మీదకైనా మనకి సెట్ అయిపోతుంది. బ్లాక్ ఒకటి గోల్డ్ ఒకటి కంపల్సరిగా మన దగ్గర ఆడవాళ్ళ దగ్గర ఉండాలి. ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ చూద్దాము. బ్లూ అండి. ఇది ఇలా ఉంటుంది. రౌండ్ నెక్ అండి. ఏదైతే నేను బ్లౌజ్ స్టిచ్ చేశాక చిన్న చిన్న క్లాత్లు ఉండిపోతాయి కదా, వాటిని నేను యూజ్ చేస్తూ ఈ విధంగా డిజైన్ చేశాను. బ్యాక్ రౌండ్ అంతా. హ్యాండ్స్ శారీలో ఏదైతే నాకు బార్డర్ వచ్చిందో అదే బార్డర్ నేను యూజ్ చేస్తూ హ్యాండ్స్ స్టిచ్ చేశాను. ఈ విధంగా ఉంటుంది. అలాగే దీనికి బ్యాక్ సైడ్ ఇలా తాళ్ళు కూడా ఇచ్చాను. ఇది బ్లౌజ్. తర్వాత బ్లౌజ్ క్రీమ్ కలర్ బ్లౌజ్ అండి. ఇది వచ్చి ఫ్రంట్ వచ్చే వరకు నార్మల్గా ఉంటుంది. ఫ్రంట్ వచ్చే వరకు నార్మల్గా ఉంటుంది. హ్యాండ్స్ వచ్చి ఎల్బో హ్యాండ్స్ అండి. శారీలో ఏదైతే నాకు బార్డర్ వచ్చిందో అదే బార్డర్ నేను యూజ్ చేస్తూ ఇక్కడ ఈ హ్యాండ్స్కి వేసేసానండి. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. నాకు మిడిల్లో ఏదైతే డిజైన్ వేసానో ఇదే శారీ కలర్ అండి. ఈ ప్యాచెస్ కూడా నాకు శారీకి అక్కడక్కడ వచ్చాయండి. ఇవి అందులోంది ఒకటి నేను తీసుకొని ఇక్కడ ఇలా డిజైన్ చేశాను. ఇలా ఉంటుంది. స్క్వేర్ నెక్ కంప్లీట్గా మనకి ఇవి ఇలా వచ్చాయండి. ఇది ఇలా
కనిపిస్తుందండి ఇప్పుడు బోట్ నెక్ బ్లౌజ్ ఇలా ఉంటుందండి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ దీనికి హ్యాండ్స్ వచ్చేసి నిన్ను లైనింగ్ క్లాత్ ఏమ యూస్ చేయలేదండి సారీలో ఏదైతే కలర్ వచ్చిందో ఆ కలర్ ని యూస్ చేస్తూ మిడిల్ లో నిన్ను ఇలా లేస్ వేసానండి ఒక లైన్ ఇది వచ్చి ఫ్రంట్ ఇది వచ్చేసి బ్యాక్ అండి ఇలా ఉంటుంది దీనికి నేను సైడ్ హుక్స్ పెట్టానండి సైడ్ లో వస్తాయి హుక్స్ ఇలా ఇది కూడా బ్రాడ్ గా ఉంటుందండి బోట్ నెక్ చాలా బాగుంటుంది నాది సారీ వచ్చి పింక్ అండి చాలా బాగుంటుంది ఇవండి ఈ రోజు మీరు చూసిన కొన్ని బ్లౌజెస్ నావి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు పెట్టే కామెంట్స్ వల్ల నాకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుందండి దాని వల్ల నేను ముందు ముందు స్టిచ్చింగ్ అండ్ కట్టింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను థాంక్యూ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో